హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైండ్ హరివిల్లు. ఎలా ఉన్నారు మీ అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ, ఇంకా ఎర్లీ మార్నింగ్ అంటే టైం వచ్చేసి 6:30 అలా కావచ్చిందండి. ఇవాళ అయితే పనమ్మాయి రాలేదనమాట, ఇంక అందుకని శనివారం కదండి, నేను ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసి పూజ చేద్దామనేసి ఫస్ట్ అయితే ఇంకా హాల్లో ఇక్కడ సోఫా ఉంది కదండి, సోఫా కవర్లను కొంచెం అలా ఇదిలిచ్చేసి ఫస్ట్ కసు ఊడ్చాలండి. మామూలుగా అయితే పనమ్మాయి వచ్చే లోపలనే నేను ఓన్లీ కిచెన్ రూమ్ వరకు నీట్గా కసు ఊడ్చేసి వ్యాక్యూమ్ క్లీనర్తో కానీ అలా క్లీన్ చేసిన తర్వాత పూజనే చేసుకుంటుండేదాన్ని. కానీ ఇవాళ శనివారం కదండి, శనివారం రోజు అలాగే శుక్రవారం రోజు తర్వాత మంగళవారం రోజు ఫస్ట్ ఇల్లంతా నీట్గా కసు ఊడ్చేసి బండలు తుడిచిన తర్వాతనే నేను పూజనే చేసుకుంటానండి. ఇవాళ ఎలాగో పనమ్మాయి రాలేదు, పైగా తెల్లవారుజాములు లేద్దామంటే ఎండకాలం కదండి, అసలు ఏసీలు ఒక్క ఏసీ కూడా సరిగా పనిచేయట్లేదండి. ఏసీల ప్రాబ్లమా లేకుంటే ఎండలు ఎక్కువగా ఉండబట్టి సరిగా పనిచేయట్లేదా ఏం అర్థం కావట్లేదు అనమాట. ఇంకా అందుకని తెల్లవారుజాము లేయడానికి వీలు అవ్వలేదండి. ఇంకా నీట్గా ఇదిగోండి, కొంచెం సోఫాలన్నీ ఎదిరించిన తర్వాత కసువు ఉడుచుతున్నాను. ఎండలు బీభత్సంగా ఉన్నాయి కదండి, అంతలక్క మాకు కూడా విపరీతంగా ఉన్నాయండి. 6:30 కూడా అయిండదేమో టైము, ఎండ చూడండి ఇంట్లోకి ఎలా వస్తుందో, ఫుల్ ఎండగా ఉంటుందన్నమాట. 11 గంటలకే మధ్యాహ్నం 3 గంటలకి ఎలా ఎండ ఉంటుందో అంత బీభత్సంగా ఎండ అనేది ఉంటుందండి. ఇంకా బండలు దుద్దామనేసి ఇదిగోండి బకెట్లో వాటర్ తీసుకున్న తర్వాత కొంచెం కళ్ళ ఉప్పు, అలాగనే కొంచెం పసుపు, అలాగనే ఇంట్లో నేను తయారు చేసుకున్న ఫినాయిల్ అనేది ఉందండి, దాంతో వేపాకుతో ఫినాయిల్ అనేది నేను ప్రిపేర్ చేస్తాను. ఆ ఫినాయిల్ వేసేసి ఇంకా ఇల్లంతా మాప్ పెడుతున్నానండి. ఎప్పుడైనా కానీ నేను బండలు తుడుస్తున్నాను అంటే ఫస్ట్ కిచెన్ రూమ్ నుంచి బండలు అంతా తుడుచుకొని వస్తాను. కసువు అయితే ఫస్ట్ హాల్ నుంచి కిచెన్ రూము బెడ్రూమ్స్ అన్నీ కసువు అంతా ఊడ్చిన తర్వాత బండలు అయితే ఫస్ట్ ఇదిగోండి ఇలా కిచెన్ రూము హాలు తర్వాత బెడ్రూమ్ అలా తుడుస్తూ ఉంటానండి. మంగళవారము అలాగే శనివారము తర్వాత శుక్రవారం ఈ 3 రోజులలో మాత్రం బండలు తుడిచే నీళ్ళల్లో కల్లుప్పు పసుపు, అలాగనే కొంచెం మనము కర్పూరం ఉంటుంది చూడండి, మనము హారతి ఇచ్చే కర్పూరం, ఆ కర్పూరము అలాగనే కొంచెం డెటాల్ లేకుంటే కనుక ఇంట్లో తయారు చేసుకున్న ఫెనాయిల్ ఉంది కదండి, వేపాకు ఫెనాయిల్ అది నేను యూజ్ చేస్తానండి. ఇవాళ అయితే మాత్రం కర్పూరం బయట ఉన్నది అయిపోయిందనమాట, అందుకని పూజగదిలో తీయలేదు. ఇంకా ఇల్లంతా నీట్గా మాప్ పెట్టాను చూడండి. ఇంట్లో చీమలు అంది ఏమి ఉండవండి, ఈ విధంగా మనం నీమ్ ఆయిల్ కనుక ప్రిపేర్ చేసుకున్నాం అనుకో, అదే వేపాకుతో మనం ఫినాయిల్ని ప్రిపేర్ చేసుకుంటే, పోయిన సంవత్సరం ప్రిపేర్ చేసినానండి, వీడియో కూడా షేర్ చేస్తాను అప్పుడు. ఇప్పుడు మీరు ఎవరైనా అలా ప్రిపేర్ చేసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఒకసారి ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి మంత్కి ఒకసారి మనం నెల పొడవుతా యూజ్ చేయొచ్చు. ఇంకా కిచెన్ రూమ్ కూడా నీట్గా క్లీన్ చేశాను. ఇంకా ఇది వచ్చేసి ఫుట్ మ్యాట్ అండి, కొంచెం పాదాల నొప్పులు ఎక్కువగా ఉన్నాయనేసి డాక్టర్స్ ఫుట్ మ్యాట్ అని అప్పుడు ఎప్పుడో 3000 తీసుకున్నాను, కానీ అసలు అది ఏది యూజ్ చేయదండి. ఇప్పుడు మనము అందరు చెప్పారు కదా అనేసి ఫుట్ మ్యాట్స్ బాగా మనకు కొంచెం స్మూత్గా ఉంటాయి కదా అనేసి అవి తీసుకున్నా కానీ వేస్ట్ అండి, మన పాదాలకు అవి ఎట్లాంటి రక్షణ ఇవ్వవు, పాదాల నొప్పులు కూడా తగ్గవు అనమాట. ఇంకా డిష్ వాషర్లో అంట్లు ఉన్నాయి. ఇంకా పూలు రాలేదండి, ఈ మధ్య పూలతో కొంచెం ప్రాబ్లం అవుతుందన్నమాట, ఎక్కువగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కనుక పూలు కూడా అంతగా రావట్లేదు, కొంచెం ఎండ పడ్డాకనే పూలమ్మ ఇవ్వాలి వస్తున్నారనమాట. అందుకనేసి పూలు తీసుకున్న తర్వాతనే నేను హెడ్ బాత్ చేసి పూజ చేయాలి. అందుకని అంత లోపల ఇంకా పాలు వచ్చాయి, పాలు స్టవ్ మీద పెట్టేసి తర్వాత కొంచెం డిష్ వాషర్లో ఉన్న అంట్లు సర్దుదాము, అంత లోపల పూలు వస్తే పూలు తీసుకున్న తర్వాత హెడ్ బాత్ చేసిన తర్వాత ఇంకా పూజ చేయొచ్చు కదా అనేసి ఇవాళ కొంచెం నిదానంగానే ఇదిగోండి వంట పనులు ఇంటి పనులు అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా పాలు అయితే లోహలో పెట్టేశాను, స్టవ్ మీద పెట్టాను. ఇంకా ఇప్పుడు డిష్ వాషర్లో అంట్లు సర్దాలండి. రోజువారీ పనులేనండి, ఏమంటే కనుక పనమ్మాయి వస్తే కనుక కొంచెం కసువులు బండలు అనేది తన ద్వారా కొంచెం నాకు తగ్గుతుంది, కానీ మిగతా పనులన్నీ నేను చేసుకునేటివేనండి. ఇంట్లో ఎంత పనిచేసే పనమ్మాయి ఉన్నా కానీ మనం వాళ్ళపైన ఆధారపడకుండా మన పనులు మన మీద చేసుకుంటున్నాం అనుకోండి, వాళ్ళు ఎప్పుడన్నా ఇలా రానప్పుడు కూడా మనకు అంత ఇబ్బంది అనిపిదు అనమాట. ఒక టైం ప్రకారం మనం అన్ని ఇలా పనులన్నీ చేసుకుంటూ వెళ్ళామనుకోండి ఎలాంటి ఎక్కువ శ్రమ పడినట్టుగా కూడా ఉండదు, ఎక్కువ హడావిడి పడాల్సిన అవసరం కూడా ఉండదండి. ఇంకా పూలు వచ్చాయి ఇదిగోండి, నాటు గులాబీలు అలాగనే కొన్ని జాజి పూలు తీసుకున్నాను. ఎండలు ఎక్కువగా ఉండేసరికి పూలు కూడా కల మారిపోయాయండి, లేకుంటే నిండుగా ఎర్రగా ఎంత బాగా చేటువో పువ్వులు ఇప్పుడైతే కనుక అసలు తెల్లగా వాడిపోయినట్టుగా వస్తున్నాయి. ఇంకా అదే పువ్వులతో నేను హెడ్ బాత్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా నిండుగా అలంకరించేసి ఏకహారతితో దీపారాధన చేసేసి పూజ చేసుకోవాలి. నాకు ఎక్కువగా దీపాలు వెలిగడము అలాగనే ఎక్కువగా పువ్వులతో అమ్మవారిని దేవుళ్ళందరినీ అలంకరించేసి పూజ చేయడం అంటే చాలా ఇష్టం అండి. మామూలుగా అయితే కొన్ని ఎక్కువగానే పూలు అనేది తీసుకునేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎర్లీ మార్నింగ్ పూజ చేసేటప్పుడు నేను వినియోగించేదాన్ని, కానీ నిన్న శుక్రవారం కదండి, శుక్రవారం పూజ కొన్ని పూలు ఎక్కువగానే పట్టాయి. పూజ చేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ చూస్తే పూలు లేవన్నమాట, ఇంకా ఎండ ఎక్కువగా ఉందనేసి సాయంత్రం మా వారిని కూడా పంపించడానికి వీలు అవ్వలేదు. ఇంకా ఎర్లీ మార్నింగ్ అంటూ కొంచెం ఎండ పడ్డాక ఇలా పూలు వచ్చిన తర్వాత నిండుగా ఇలా పువ్వులతో అలంకరించేసి అమ్మవారిని దేవుళ్ళందరినీ ఏ విధంగా దీపారాధన చేసుకునేసి పూజ చేశానండి. అందరూ బాగుండాలి తల్లి, అందరిలో మేము ఉండేలా చూడమ్మా అని మనస్ఫూర్తిగా కోరుకునేసి
మా అమ్మయ్య తొందరగా కోలుకోవాలి తల్లి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకునేసి పూజ చేశానండి. మా అమ్మాయి అయితే కొంచెం పర్లేదు కానీ అండి, ఇంకా కొంచెం అలాగనే ఉన్నారనమాట. ఊరికెళ్దాము అని పట్టిండు. చూడాలి మరి, ఎలక్షన్స్ అయిపోయాక వెళ్దామని మా వారు కూడా అంటున్నాడు. అందరి ముఖాలు చూస్తే కనుక ఇంకా కోలుకుంటాడేమో అంటున్నాడండి. మా అమ్మాయి ఏమో ఊరికెళ్దాం అంటున్నాడు. ఇంకేం చెప్పాలండి, ఇట్లాంటప్పుడన్నా కానీ అందరితో పాటు ఇక్కడే ఉండి బాగుంటుంది కదా మామయ్య అంటే, వద్దు నేను ఊర్లోనే ఉందాం పా, ఈడే ఉండేది కదా మనం అందరం కలిసి ఊర్లోనే ఉందాం పమ్మి అంటున్నాడు. చూడాలండి, ఎలక్షన్స్ అయిపోయాక ఊరికి వెళ్దామని అనుకుంటున్నాము. ఇదిగోండి అమ్మవారిని దేవుళ్ళందరినీ ఇలా నాటు గులాబీ పువ్వులతో ఇలా అలంకరించేసి పూజ చేసిన తర్వాత, పూజ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం కిటికీ డోర్ అనేది తీశాను. ఎందుకంటే ధూపం పొగ అలాగే అగరబత్తుల పొగ అంతా బయటకు వెళ్ళిపోతుంది కదా, పూజ గది నల్లగా మసిబారకుండా కూడా ఉంటుందనేసి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత కిచెన్ రూమ్లోకి వచ్చాను. కిచెన్ అంతా ముందు రోజు నైట్ నీట్గా తుడిచిపెట్టాను కనుక చూడండి, ఎలాంటి హడావిడి లేకుండా ఇంకా పూజ చేశాను. అలాగనే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సెట్ దోశ ప్రిపేర్ చేస్తున్నానండి. సింపుల్గా ఈజీగా మనమేం బియ్యం నానబెట్టాల్సిన అవసరం ఉండదు, మినపప్పు నానబెట్టాల్సిన అవసరం ఉండదు, పిండి రుబ్బాల్సిన అవసరం లేకుండా ఈజీగా వితిన్ 20 మినిట్స్ లోపల మనం సెట్ దోశని ప్రిపేర్ చేసుకోవచ్చు. స్పాంజీగా ఉంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. పండ్లు లేని ముసలి వాళ్ళు సైతం 4 తినే లెక్క ఉంటాయండి, అంత రుచికరంగా ఉంటాయి. అలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఇక్కడ మనం ఏదైనా కానీ చిన్న సైజ్ కప్పు కానీ గ్లాస్ కానీ కొత్త తీసుకోవచ్చు అండి. ఒక 2 చిన్న కప్పుల వరకు నేను ఇక్కడ బొంబాయి రవ్వ తీసుకొని పక్కన పెట్టేశాను. తర్వాత మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు అటుకులు తీసుకుంటున్నాను. మీ దగ్గర అటుకులు ఉంటే అటుకులు తీసుకోండి, లేకుంటే బొరుగులైన తీసుకోవచ్చు అనమాట. 2 కప్పుల వరకు బొంబాయి రవ్వ, అలాగనే 2 కప్పుల వరకు అటుకులని సపరేట్గా తీసుకున్నాక 1 కప్పు వరకు ఇదిగోండి పెరుగులో కొన్ని వాటర్ యాడ్ చేసి బొంబాయి రవ్వలో యాడ్ చేశానండి. పెరుగు చాలకుంటే కొంచెం నీళ్ళని యాడ్ చేసుకునేసి ఒకసారి ఇలా బొంబాయి రవ్వ బాగా మిక్స్ చేసుకునేసి కొంచెం నానాలన్నమాట. ఇదిగోండి ఇలా ఉంటే సరిపోతుంది, మరీ లిక్విడ్ లెక్క అవసరం లేదండి. మూత పెట్టేసి అలా పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా అటుకులు 2 కప్పుల వరకు తీసుకున్నాం కదండి, చిన్న కప్పు అనమాట. ఈ అటుకులను నీట్గా వాష్ చేసుకోవాలండి, ఎందుకంటే అటుకులలో కూడా కొంచెం డస్ట్ అంతా ఉంటుంది కదా. ఇది చూడండి కలర్ ఎలా వచ్చాయో, నీళ్ళు పోయాం 1-2 సార్లు అటుకులు కూడా నీట్గా వాష్ చేసుకుని, అటుకులలో ఉన్న డస్ట్ అంతా పోయిన తర్వాత మళ్ళీ కొంచెం అటుకులు మునిగేంత వరకు నీళ్ళు పోసేసి కనీసం 1-10 నిమిషాల పాటు అక్కడ బొంబాయి రవ్వను అలాగే అటుకులను నానబెట్టాలండి. ఇంకా ఆ క్లిప్ అంటూ మిస్ అయిందండి, కొంచెము ఫోన్ హీట్ ఎక్కేసి స్విచ్ ఆఫ్ అయిపోయింది, అందుకనేసి మీరు అలా నానబెట్టేసేయండి. అవి కొంచెం నానే లోపల నేను ఇక్కడైతే పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. చింతపండు కారం చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా సెట్ దోశ లెక్కైతేనేమి, కొంచెం చట్నీ మిగిలింది అనుకోండి, మధ్యాహ్నం పులగం లెక్క కూడా చాలా కమ్మగా ఉంటుంది. ఎలాగూ శనివారం కదా, ఇదే చట్నీ ప్రిపేర్ చేసామనుకోండి, కొంచెం మధ్యాహ్నం పచ్చిపులుసు అలాగనే పులగం ప్రిపేర్ చేయొచ్చు కదా, రెండింటికి సరిపోతుంది అనేసి చింతపండు కారం ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా పల్లీలు అయితే వేయించి పెట్టాను, అవి కొంచెం చల్లారే లోపల ఇదిగోండి ఇవన్నీ బాగా నానిపోయాయి. చూడండి అటుకులు కూడా ఇలా నలసంగానే మనం ఇలా మెత్తగా అయిపోవాలన్నమాట, అంతవరకు నానితే సరిపోతుంది. ఇంకా రవ్వ కూడా బాగా నానింది చూడండి, అంతే ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఇప్పుడు ఇవి 2 కలిపేసి మనం మిక్సీకి వేసుకుందామండి. మిక్సీ జార్ తీసుకునేసి అందులో ముందుగా నానబెట్టిన బొంబాయి రవ్వ అనేది యాడ్ చేస్తున్నాను. పర్ఫెక్ట్ కొలతలతో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. మనము ముందు రోజు మధ్యాహ్నము, ముందు రోజు పొద్దున్న బియ్యము, అలాగనే మినపప్పు నానబెట్టేసి, బొరుగులు అటుకులు నానబెట్టేసి, సాయంత్రం గ్రైండర్కి వేసి, అదంతా పెద్ద పంచాయతీ కదండి, అదంతా చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. సూపర్ స్పాంజీగా ఉంటాయి, ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా కమ్మగా ఉంటాయి. 2 తినే వాళ్ళు ఖచ్చితంగా 4 తింటారు, అంత టేస్టీగా ఉంటాయండి. ఇదిగోండి 2 కలిపి ఇలా మిక్సీకి వేసాను కదా, అటుకులు అలాగనే బొంబాయి రవ్వ. మీరు కావాలంటే అందులోనే బియ్యం పిండి అనేది యాడ్ చేసుకోవచ్చు, కానీ కొంచెం ఉండలు కడుతుంది కదా, అందుకని మిక్సీ జార్ తీసుకునేసి మనం ఏ కప్పు కొలతతో బొంబాయి రవ్వ అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వరకు బియ్యం పిండి అనేది యాడ్ చేస్తానండి. నార్మల్గా మనం బియ్యం పిండి ఇంట్లో యూజ్ చేస్తుంటాం కదండి, అదే బియ్యం పిండి అనమాట, ఏమీ తడిపిండి ఏం కాదండి. బియ్యం పిండిలో తగిన వాటర్ యాడ్ చేసి ఇలా మిక్సీకి వేసానండి. మిక్సీకి వేయడం వల్ల ఏమవుతుందంటే లంప్స్ అనేది లేకుండా ఉండ కట్టకుండా ఉంటుందండి. లేదు అలా మిక్సీకి ఏం అవసరం లేదనుకుంటే డైరెక్ట్గా మనం బియ్యం పిండిని అందులోనే కలపచ్చు. ఇదిగోండి అచ్చం మనము పిండి రుబ్బితే ఎలా ఉంటుందో పిండి అలాగనే ఉంది కదా, దోశ బ్యాటరు పర్ఫెక్ట్గా వెళ్తండి. మళ్ళీ ఒకసారి మీతో షేర్ చేస్తున్నాను చూడండి, మనము 2 కప్పులు బొంబాయి రవ్వ తీసుకుంటే 2 కప్పులు అటుకులు అలాగనే 4 కప్పులు బియ్యం పిండి అండి. ఏ కప్పు కొలతైనా తీసుకోండి, గ్లాస్ కొలతైనా తీసుకోండి, అలాగనే కొలత. తర్వాత తగినంత సాల్ట్ అలాగనే కొంచెం చక్కెర యాడ్ చేశాను. తర్వాత కొంచెంగా వంట చూడడానికి కంపల్సరీగా యాడ్ చేయాలండి. షుగర్ మాత్రం 1/2 స్పూన్ కానీ కొంచెం ఎక్కువగా యాడ్ చేశాను. తీపి అనిపించని మంచి రంగు వస్తాయండి దోశలు. ఇదిగోండి ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇంకా మూత పెట్టేసి కాసేపు పక్కన పెట్టాను. అందులోపల ఇంకా పల్లీలు కూడా చల్లారంటే పొట్టు తీసేసి చింతపండు చట్నీ ప్రిపేర్ చేద్దామనేసి ఇదిగోండి మిక్సీ జార్లో వేసి కొంచెం తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసి మెత్తగా అయ్యేటట్టుగా మిక్సీకి వేసానండి.
ఇదిగోండి పల్లీల పొడి రెడీగా ఉంది కదా, అందులో ఒక ఆనియన్ ఇలా కట్ చేసి యాడ్ చేసిన తర్వాత తగినంత కారం పొడి, సాల్ట్ అంటూ నేను ఇందాకనే యాడ్ చేసాను కదా పల్లీలతో పాటు, అందుకని సాల్ట్ అంటూ ఏం యాడ్ చేయలేదు. ముందుగా నానబెట్టిన చింతపండు అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను, కొంచెం పుల్ల పుల్లగా అలాగనే కొంచెం కారం కారంగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి ఈ పల్లీల చట్నీ. అందుకనేసి కొంచెం ఎక్కువగానే కారం పొడి అలాగనే కొంచెం చింతపండు ఎక్కువగానే యాడ్ చేసి మిక్సీకి వేసాను కదండి, ఇంకా తాలింపు వేస్తున్నానండి. వితిన్ మినిట్స్ లోపల రెడీ అయిపోతుంది, చాలా కమ్మగా ఉంటుందండి. తప్పకుండా ఈ విధంగా ఇలా చింతపండు చట్నీ ప్రిపేర్ చేయండి. ఇంకా ఓన్లీ జీలకర్ర ఆవాలు అలాగనే కరివేపాకు ఒకటి తాలింపు వేశాను. ఇంకా ఆ స్టవ్ మీద నుంచి ఇదిగోండి పెనం కూడా పక్క తీసిన తర్వాత, అదే తాలింపు వేసిన పన్నెను పక్క తీసిన తర్వాత దోశ పన్నెను స్టవ్ మీద పెట్టేశాను. ఇదిగోండి దోశపిండి చూడండి, కన్సిస్టెన్సీ ఇలాగనే ఉండాలండి, అప్పుడే దోశలు చాలా బాగా చక్కగా వస్తాయి అన్నమాట. అదే సొట్ దోశ లెక్క కాకుండా మనము ప్లెయిన్గా కొంచెం పేపర్ లెక్క దోశ రావాలి అంటే అటుకులు తక్కువగా తీసుకోండి. ఇప్పుడు మనం 2 కప్పుల బొంబాయి రవ్వకి 2 కప్పులు అటుకులు యాడ్ చేసాం కదండి, అలా కాకుండా 2 కప్పుల బొంబాయి రవ్వకి 1 కప్పు మాత్రమే అటుకులు యాడ్ చేశారు అనుకోండి, అటుకులు ఎక్కువగా మనం యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సూపర్ సాఫ్ట్గా స్పాంజీగా దోశలు అనేది వస్తాయి అన్నమాట. మనకు అలా స్పాంజీగా వద్దు, కొంచెం క్రిస్పీగా కరకరలాడుతూ పేపర్ లాంటి దోశ రావాలి అనుకున్నప్పుడు మనం అటుకులను తక్కువ తీసుకుంటే కనుక చాలా టేస్టీగా పేపర్ లెక్క మనము మసాలా దోశలు ప్రిపేర్ చేస్తుంటాం చూడండి, బయట తింటుంటాము అలాగనే కమ్మగా వస్తాయండి. ఇదిగోండి సెట్ దోశ అయితే ఇలా పోసేసి కొంచెం పైన ఆయిల్ అనేది వేసిన తర్వాత ఇలా మూత పెట్టానండి. కంపల్సరీగా మూత పెడితే కనుక ఆవిరికి పైపక్క కూడా బాగా వేగిపోతుంది అనమాట, మళ్ళీ మనం తిరిగేయాల్సిన అవసరం కూడా ఉండదండి. కొంచెం షుగర్ యాడ్ చేసినాక మంచి రంగులో వస్తాయండి దోశలు. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. ఇంట్లో దోశపిండి లేనప్పుడు మళ్ళీ బయట నుంచి ప్యాకెట్లు ఏం తెచ్చుకుందాం అనుకున్నప్పుడు ఇలా ఇంట్లోనే ఈజీగా ఇన్స్టెంట్గా మనం దోశ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేయొచ్చు, చాలా కమ్మగా కూడా ఉంటాయి దోశలు కూడా. ఇంకొక విషయం ఏంటంటే అండి, ఈ దోశలకి ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం కూడా ఉండదండి, ఒక 3-4 చుక్కలు ఆయిల్ వేసినా కూడా చాలా టేస్టీగా వస్తాయి. ఇదిగోండి చింతపండు చట్నీ పల్లీ చట్నీతో సూపర్ సాఫ్ట్గా దూది లెక్క మృదువుగా ఉండే సెట్ దోశ. ఒకసారి దోశకు నానబోయాలనేసి మర్చిపోతుంటాం, నేనైతే 3-4 రోజుల నుంచి దోశకు నానబోయాలి దోశకు నానబోయాలి అని మర్చిపోతాను. ఈవినింగ్ అయ్యేసరికి గుర్తొస్తుందండి, ఈవినింగ్ నానబోస్తే సరిగా నానవు కదా అలా ఉందన్నమాట పరిస్థితి. అందుకనేసి ఇంకా ఇవాళ ఎలాగో దోశ పోయాలి ఖచ్చితంగా అనుకునేసి నా మైండ్ ఫిక్స్ అయిపోయేసి ఇదిగోండి ఈ విధంగా దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకునేసి దోశ పోసాను. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అమ్ము కొంచెం సేమ్యా ఉప్మా చేయమా అని అడుగుతుంది. చాలా రోజుల నుంచి ఇంట్లో స్వీట్ అంటూ కొంచెం ఒకసారి భక్ష్యాలు ఒకసారి శనగపప్పు పాయసం అలా చేశాను, కానీ సేమియా పాయసం చాలా రోజులు అయిందండి చేయక. అమ్మ పాయసం తీప అంటూ ఏం సరిగా తినదు, ఓన్లీ సేమియా పాయసం అయితే కొంచెం తను ఇష్టంగా తింటుంది. ఇవాళ అడిగింది కనుక తన కోసం సేమియా పాయసం ప్రిపేర్ చేస్తున్నాను. పైగా ఎండలకాలం కదండి, హెల్త్ కూడా చాలా మంచిది, కొంచెం సేమియాలు అలాగనే కొన్ని సగ్గుబియ్యం వేసి మనం ఇలా సేమియా పాయసం ప్రిపేర్ చేస్తామనుకోండి, హెల్త్ కూడా చాలా మంచిది, ఒంటికి చలవ కదా అనేసి ఇవాళ కొంచెము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేశాను కదండి. ఇంకా మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి పులగము అలాగనే పచ్చి పులుసు ఒకటి ప్రిపేర్ చేస్తే సరిపోతుంది. ఎలాగో చింతపండు చట్నీ ఉంది, కొంచెం పచ్చిగా అనేసి తరిగేసి కట్ చేసి వేస్తే సరిపోతుంది అనేసి, ఎలాగో కొంచెం పని తక్కువగా ఉందనేసి ఇదిగోండి సేమియా పాయసం ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా నెయ్యి అయిపోయిందండి, మామూలుగా అయితే కనుక నేను ఫ్రిడ్జ్లో కాకుండా నార్మల్ ఫ్రిడ్జ్లోనే నెయ్యి అనేది పెడుతుంటాను, అయిపోయినప్పుడల్లా తీసి వాడుతుంటాను. అదే ఫ్రిడ్జ్లో నుంచి నెయ్యి తీసేసి నెయ్యి వేసి కొంచెం నెయ్యి కరిగిన తర్వాత 1 కప్పు వరకు ఇక్కడ నేను సేమియాలు తీసుకునేసి 1/2 కప్పు వరకు ఇక్కడ సగ్గు మీద తీసుకునేసి రెండు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేయించానండి. ఈ విధంగా చేయండి, సేమియా పాయసం సూపర్ టేస్టీగా ఉంటుంది. తర్వాత తగినన్ని వాటర్ అనేది యాడ్ చేశాను, కొంచెం సేమియాలు ఉడికేదానికండి. ఇక్కడ నేను 1-3 కప్పుల వరకు నీళ్ళు అనేది యాడ్ చేశాను. సగ్గుబియ్యం అనేది తొందరగా ఉడకవు కదండి, ఒకసారి చెక్ చేసుకునేసి మళ్ళీ కొన్ని వాటర్ అనేది యాడ్ చేయొచ్చు. నేను తీసుకున్న నైలాన్ సగ్గుబియ్యం అయితే తొందరగా ఉడికిపోతాయండి, ఇవి నార్మల్ సగ్గుబియ్యము సరిగా ఉడకలేదన్నమాట, అందుకని మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసి ఇదిగోండి సగ్గుబియ్యం కొంచెం ఇంకా ఉడకాలన్నమాట. సేమియాలు అయితే ఆల్మోస్ట్గా ఉడికిపోయాయి, ఇప్పుడు తగినంత షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. సేమియా పాయసం బాగా అయ్యేసరికల్లా ఇంకా ఈ సగ్గుబియ్యం కూడా ఉడికిపోతాయి అనేసి షుగర్ వచ్చేసి మనకు తగినంత మన టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో కొంచెం తీపి ఎక్కువగానే తింటారు, మామయ్య కూడా బాగా ఇష్టంగా తింటాడండి, అందుకనేసి కొంచెం షుగర్ ఎక్కువగానే యాడ్ చేసాను. 1.5 కప్పు వరకు షుగర్ యాడ్ చేసిన తర్వాత ఇదిగోండి కొంచెం లిక్విడ్ లిక్విడ్ లెక్క అలా అవుతుందన్నమాట. ఇప్పుడు తగినన్ని పాలు అనేది యాడ్ చేస్తున్నాను. పాలు మన ఇష్టం అండి, ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది సేమియా పాయసం కదా. ఇంకా పాలు పోసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను. ఇది కొంచెం ఉడకబట్టే లోపల ఇంకా కొంచెం నెయ్యి తాలింపు వేసుకోవాలి కదండి, జీడిపప్పు అందు. మా ఇంట్లో అయితే ద్రాక్ష అంతగా ఇష్టపడరండి, కొంచెం పుల్లగా ఉంటాయి కదనేసి, అందుకని ఓన్లీ జీడిపప్పు ఒకటి. మామయ్య అయితే కొంచెం పెద్ద పెద్ద సైజులో ఉంటే తినలేదు కదా అని చిన్న చిన్న ముక్కలు లెక్క అలా జీడిపప్పును కట్ చేసేసి ఇంకా నెయ్యి తాలింపు వేసానండి. తాలింపు మాండి పక్క తీసిన తర్వాత కాసేపు అలా మిక్స్ చేసామనుకోండి కలర్ చేంజ్ అయిపోతాయి, అలాగే స్టవ్ మీద పెట్టామనుకోండి ఊరికి మాడిపోతాయి కదా. ఇంకా తాలింపు కూడా వేసాను, ఇంకా అంతే అండి. సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది.
సేమియా పాయసంలో నేను ఎక్కువ కొబ్బరి పొడి వేయడం కానీ లేకుంటే యాలకల పొడి కానీ ఏమీ వేయనండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం పాలతో ఉడికకుండా కొంచెం నీళ్ళతో ఇలా ఉడికించిన తర్వాత, షుగర్ యాడ్ చేసిన తర్వాత, షుగర్ కొంచెం ఉడికిన తర్వాత మనం ఇలా పాలు యాడ్ చేసి కాసేపు ఉడికించి తర్వాత స్టవ్ ఆఫ్ చేసామనుకోండి, నెయ్యి తాలింపు వేసి టేస్టీ టేస్టీగా ఉండి సేమియా పాయసం అయితే రెడీ అవుతుంది. చల్లారిన తర్వాత గట్టి పడకుండా ఉంటుందండి. సమ్మర్ సీజన్లో ఎండాకాలం మనకి ఎక్కువ ఐస్ క్రీమ్లు అలాగనే కూల్ డ్రింక్స్ అవి ఇవి తాగకుండా హెల్త్కి చాలా మంచిది, అలాగనే ఒంటికి చలవ కదండి. సగ్గు బియ్యము అలాగనే సేమియాలు పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది అనమాట. ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే మనం 3-4 డేస్ వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తినొచ్చండి. కూల్ కూల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి కొంచెం చల్లారిన తర్వాత కూడా ఇలాగనే ఉంది చూడండి, గట్టి పడుతుంది అనమాట. అదే మనం అచ్చం పాలతో కనుక మనం సేమియాను ఉడకబెట్టామనుకోండి, ఖచ్చితంగా గట్టి పడిపోతుంది. ఎక్కడైతే మా వారికి అలాగని అమ్ముకి ఇస్తున్నాను, మా అమ్మాయికి అత్తయ్యకి నేను నిదానంగా తీసుకెళ్ళి ఇస్తానండి. వాళ్ళిద్దరికీ తీపి అంటే బాగా ఇష్టం అనమాట, అమ్ముకు అలాగనే మా అత్తయ్యకు. మా మామయ్యకు కూడా ఇష్టం అండి, సేమ పాయసం అంటేనే ఎక్కువ ఇష్టపడతారు కానీ ఇంకా మిగతా ఏవి తినడు అనమాట. అదే కారాలు అలా హాట్ అయితే కనుక కొంచెం ఎక్కువ ఇష్టంగా తింటాడు, కానీ ఇప్పుడు హాట్ అండ్ ఆయిల్ ఇవి ఎక్కువ పెట్టట్లేదండి. ఇంకా అమ్ము అడిగింది కదని తన కోసమే చేశాను కదండి, ఫస్ట్ అమ్ముకే ఇచ్చాను. ఇంకా కాలుతుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటామా, ఫస్ట్ అయితే కొంచెం టేస్ట్ చూస్తాను అనేసి తింటుందండి. తీపి ఎక్కువగా తినదండి అమ్ము కూడా, వాళ్ళ అబ్బా మాదిరి అనమాట. కానీ తనకు నచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా అడిగి మరీ చేయించుకుంటుంది. తను ఎక్కువగా తినదు కదా, ఎప్పుడో ఒకసారి కదా తను అడిగేదని, తను అడిగినప్పుడు మాత్రమే ఇలా ప్రిపేర్ చేసిస్తూ ఉంటాను. అదండి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు అని చెప్పొచ్చు బ్లాగ్ అనేది మీతో షేర్ చేశాను. మార్నింగ్ ఉదయం పూట హడావిడి లేకుండా పనులు, అలాగనే పూజ, తర్వాత బ్రేక్ఫాస్ట్, తర్వాత సేమియా పాయసం అన్నీ మీతో షేర్ చేశాను. తప్పకుండా మనము పప్పు నానబెట్టాల్సిన అవసరం ఉండదు, పిండి రుబ్బాల్సిన పని లేకుండా టేస్టీ టేస్టీగా ఉండేటట్టుగా స్పాంజీ దోశలు తప్పకుండా ట్రై చేయండి, చింతపండు చట్నీ ట్రై చేయండి. అలాగనే ఈ వేసవికాలం ఎక్కువగా ఐస్ క్రీమ్లో జోలికి వెళ్లకుండా ఇలా సేమియా పాయసం ప్రిపేర్ చేసుకుని తిని చూసి ఎలా వచ్చింది కంపల్సరీగా కామెంట్ చేయండి. వీడియో అయితే మీ అందరూ యూస్ఫుల్ అవుతుంది, అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో, మీకు యూస్ఫుల్ అయ్యే రెసిపీస్తో, మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను. అంతవరకు సెలవు, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ అండి.